తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సొమ్ములు వెంటనే చెల్లించాలని డిమాండ్. అమలాపురం, ఐనమిల్లి, అంబాజీపేటతో పాటు కోనసీమలోని పలు మండలాల రైతులు ఆందోళన. డబ్బులు చెల్లిస్తే తప్ప సార్వా పంటకు వెళ్లే పరిస్థితులు లేవంటున్న రైతులు. ధాన్యం సొమ్ము తక్షణమే చెల్లించాలని వినతి పత్రం సమర్పించిన రైతులు. సకాలంలో డబ్బులు చెల్లించకపోతే క్రాప్ హాలిడేకు పిలుపునిస్తామన్న రైతులు. ఎమ్మెల్సీ వారు అప్పారవారి పాలెం వాసంచేటి వెంకటరమణ. నేను కౌలు రైతునండి. 15 ఎకరాలు కౌలు చేస్తున్నానండి. స్టార్టింగ్ చేసి ముందు మిషన్ కోయించానండి. మిషన్ కోస్తే బరకాలు తెచ్చి బరకాలు వాడానండి. బరకాలు వాడితే బరకాలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అండి. నేను చూసేప్పుడే 2 నెలలు అయిందండి. 15 ఏప్రిల్ ధాన్యం చూశానండి. ఇవాళకి 1 రూపాయి జమ అవ్వలేదండి. ఆధార్ జిరాక్స్లు ఇవ్వండి, అకౌంట్ జిరాక్స్లు ఇవ్వండి అంటే రైతుల దగ్గరికి వెళ్తే రైతులు ఇవ్వట్లేదు. కౌలు రైతునండి నేను. ఆ డబ్బులు వాళ్ళు ఏమో చిత్తులు ఇమ్మని ఆరండి. ఓ రకంగా బరకాల వాళ్ళు ఏమో బరకాలండి. గడ్డి నొల్లించానండి. దోళ్ళు ఉన్నాయి నాకు పశువులకి. నొల్లించడానికి ఇంచుమించులో 30 వేలు అయిందండి గడ్డి నొల్లించడానికి. 30 వేలు అయిందండి. 30 పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయినండి. 15 ఎకరాలు అండి అది. నాకు తక్షణమే నాకు 24 గంటలు ఈ డబ్బులు వేసి ఈ రైతులను ఆదుకోవాలి. అవతల మేము ఏది పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దిగజారిందండి. ఇవాళ రేపు క్రాప్ హాలిడే తొలకర కూడా ఓడ్చలేమండి. విత్తనాలు వచ్చినాయని గవర్నమెంట్ అప్పుడే సిఫార్సు చేస్తున్నారు. చేస్తే డబ్బులు కట్టాలి కదండి. వాళ్ళు కూడా డబ్బులు లేనప్పుడు ఎక్కడ కట్టి ఎలా చేయండి? క్రాప్ హాలిడే ఇచ్చేద్దాం అనుకుంటున్నారండి రైతులందరూ. ఇవాళ కౌలు రైతులైనా నేను క్రాప్ హాలిడే ఇచ్చేస్తే ఆరికి ఇదే క్రాప్ హాలిడే ఇచ్చేద్దాం అనుకున్నాం. దయించి అంటనే స్పందించి గవర్నమెంట్ వారు ఈ గవర్నమెంట్ ధాన్యాన్ని అంటనే ఈ చెమ్ములు చెల్లించి ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఏమంటే ధాన్యం అమ్మి మేము అప్పుడే 2 నెలల చిల్లరైందండి. ధాన్యం 24 గంటల్లో రైతు అకౌంట్లో వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికి వేయలేదు. సొసైడీలు చుట్టూ సొసైడీలు బ్యాంకులు కట్టమని, బ్యాంకులు చుట్టూ బ్యాంకులు బ్యాంకులు కట్టమని చెప్పి అప్పుడే వచ్చేస్తుంది. టైం ప్రకారం కట్టకపోతే వడ్డీ మీద వడ్డీలు పడతాయి. బయట చూస్తే వస్తువులు చాలామంది రైతులు వస్తువులు తాగట్లు పెట్టి పండించే వ్యవసాయం. ఇవాళ నూటికి 90% కూడా కౌలు రైతులే. అందరూ కూడా వడ్డీ మీద వడ్డీలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈవేళ ఎకరానికి 20 నుంచి 30 బస్తాలు చిత్తి ఇవ్వాలంటే మేము ఆ రైతు అకౌంట్లో వీళ్ళు అన్నారు. మాకేమో ఆధార్ కార్డులు ఇవ్వమంటుంటే ఏమో ఆధార్ కార్డులు ఎవరు రైతు ఖాతాలకేమో ఈ అగ్రికల్చర్ సిస్టమ్ పెట్టారండి సిస్టమ్. ఆ సిస్టమ్లో అస్సలు వాళ్ళ రైతుకి ఏమీ చేయట్లేదు. అసలు సాగరం చేయడం రైతుకి రైతుకు అన్యాయం జరుగుతుందండి. ఈవేళ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతుకి న్యాయం చేస్తుందని చెప్తున్నారు. దేశం రైతు రైతుకి దేశం వెన్నుమూక అంటారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేసింది, టీడీపీ ప్రభుత్వం అలా చేసింది, ఇప్పుడేమో జగన్ ప్రభుత్వం కూడా అలా చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం కూడా వస్తేనే అలా చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం కూడా రైతునే నాశనం చేస్తుంది. రైతుకి నాశనం చేస్తుందండి రైతు. ఎవరు వచ్చినా సోమరాజు కమరు చెప్పరు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేయలేదు. ఈవేళ నూనె ప్యాకెట్ 90 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ అండి ఈవేళ 210 రూపాయలు 200 రూపాయలు అయిపోయింది. ధాన్యం బస్తా ఈవేళ కోసి ధాన్యం ఎండబస్తా అమ్మాలంటే ఖర్చులు అవుతున్నాయి అవుతున్నాయి. ఇంచుమించు మాకు ధాన్యం బస్తా ఈవేళ 75 కేజీలు ధాన్యం బస్తా 2000 రూపాయలు అమ్ముతుంది రైతు కిట్టదండి. ఈవేళ అటువంటిది 900 నుంచి 1200 రూపాయలు అమ్ముకుంటున్నాం ఇవాళ మేము. నూనె ప్యాకెట్ సంవత్సరంలో డబుల్ అయిపోయింది. కూలీ చుట్టూ కూలీ రేట్ అండి ఇవాళ 300 నుంచి 600 700 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మా డిమాండ్ ధాన్యం ఇమ్మీడియట్గా ధాన్యం అమ్మిన డబ్బులు అంటే మా ఖాతాలో 24 గంటలు వేయాలి. లేకపోతే ఇంకా ఉద్ధృతి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుచుకుంటాం. రైతుకి 15 రోజులు 2 నెలల దగ్గర వస్తుందండి. మాకు డబ్బులు ఇప్పుడు వరకు సహకారాలు చూసుకుని మీకు డబ్బులు వేయాలంటే మీకు రైతు కౌలు కార్డులు ఇమ్మంటున్నారు. కౌలు కార్డులు లేవు మాకు. ధాన్యం డబ్బులు రాకపోవడం, అప్పులలో అందరూ మమ్మల్ని పడి పీకుతున్నారు. మిషన్ వాళ్ళకి ఇవ్వాలి, వేరే తెచ్చిన అప్పులకి ఇవ్వాలి. మేము ఎలా బాధపడాలని చెప్పి మేము బాధపడుతున్నాం. రేపు తొలకరే మళ్ళీ రెడీగా వచ్చేస్తుంది. అదండి కష్టపడి 4 నెలల నుంచి రైతు చేనికి ఎంతో ప్రోత్సాహంగా చేసి పండించినటువంటి పంటన ఈరోజు కోసి మోసూలు చేసి ప్రభుత్వానికి అమ్ముకుంటమే మిగిలిన తప్ప కానీ దానికి పరిహారం ఇంతకాలం వరకు కూడా ఇవ్వటం జరగట్లేదు. అప్పుడే రమారమి 2 నెలలైంది. కోత మిషన్లకు ఇవ్వాలి, కోసినటువంటి మోసూలు చేసినటువంటి కూలీలకు ఇవ్వాలి, ఇతరగా అప్పులు తెచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఎవరో కూడా ఊరుకుంటలేదు. మేము డబ్బులు ఇవ్వకపోయినా అలా కూర్చుని చూసే పరిస్థితి రైతుకి దిగజారిపోయిందని మేము రైతులందరం కూడా చాలా ఆపోతం జరుగుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా పంట దగ్గరలోకి వస్తుంది. 2 తొలకర పంట వేయటానికి దానికి పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడి పెట్టుకోవాలంటే తెచ్చిన దాన్నే తీర్చలేకపోయాం. రాబోయే దానికి మాకు ఎవడు అప్పిస్తాడని
గవర్నమెంట్ వారికి తెలియపరచడం జరుగుతుంది. ఈ ఉంటే రెండు మూడు రోజుల్లో కాక చేయకపోతే తొలగర పంట రోడ్స్లేమని రైతులకి రైతులందరం కూడా సమిష్టిగా గవర్నమెంట్ వారికి క్రాపాలే ప్రకటించాలని మేము అనుకునే నిర్ధారణలో ఉన్నామని చెప్పడం జరుగుతుంది.